హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ చాలా రోజుల నుంచి చేయాలని వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ప్రోడక్ట్స్ అనేసరికి మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా అయితే వంశీ వచ్చిన తర్వాత నేను ఇవన్నీ వాంటెడ్లీ నాకు ఇవి కావాలి ఇవి కావాలని చెప్పి తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అండ్ ఇందులో ఏం స్పెషాలిటీ ఉందనే కదా ఇవి లైక్ కొరియన్ ప్రోడక్ట్స్ అండ్ సమ్ లైక్ కొన్ని ఉన్నాయి చెప్తాను అవి కూడా అండ్ అప్పుడు ఏంటంటే పెళ్లి వ్లాగ్స్లో నాకు ఇదంతా చేయడం అసలు కుదరలేదు అందుకే ఇంత టైం తీసుకొని చేస్తున్నా అండ్ కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి అండ్ వాటి రివ్యూస్ కూడా ఈ వ్లాగ్లో చెప్తాను సో ఇకలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మన వీడియోలో మెయిన్ అట్రాక్షన్ ఇదే కదా సో అందుకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అన్నాను అండ్ ఇది ఏంటంటే ఇది మొత్తం సెట్ సెట్ అలా వచ్చేసింది నేనైతే ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని యూస్ చేయలేదు అండ్ కొరియన్ ప్రోడక్ట్స్ కొన్ని ప్యారిస్ ప్రోడక్ట్స్ అలా తెప్పించుకున్నా సో ఇది స్కిన్ కామింగ్ స్కిన్ కండిషన్ రిపేర్ అంటే లైక్ మనకి బ్లెమిషస్ అలాంటివి ఉంటాయి కదా ఫేస్ పైన సో అవన్నీ కూడా రిపేర్ చేస్తుంది అండ్ థర్టీ ప్లస్ వాళ్ళకి అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి ఏది యూస్ చేయాలి అనేది థర్టీ ప్లస్ వాళ్ళైతేనే ఫేషియల్స్ యూస్ చేయాలి అండ్ థర్టీ వాళ్ళైతేనే ఇలా యూస్ చేయాలని కొన్ని కొన్ని ఉంటాయి కదా సో ఆ ప్రకారంగా నా ఫేస్కి ఏవి సూటబుల్లో చూసుకొని తెప్పించుకున్నా సో అకార్డింగ్గా చెప్తున్నా ఇది ఇది మాత్రమే ఇందులో అండ్ సో ఈ బాటిల్ మనకి ఇది స్పేర్గా ఇచ్చారు సో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి అండ్ ఈ బాటిల్ని ఇది ఎక్కడ స్పేర్గా ఇచ్చారు ఇవి కాంబినేషన్ అనమాట ఇది యూస్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ నెక్స్ట్ ఇది యూజ్ చేయాలి అలా ఇది సాఫ్ట్నర్ అండ్ ఇది ఎమల్షన్ ఇవి రెండు ఇలా ఆల్టర్నేట్గా యూజ్ చేయాలి అండ్ స్టెమ్ త్రీలో మనకి ఇంకొకటి వచ్చింది స్కిన్ కండిషన్ రిపేర్ యాంప్యూల్ ఇది సో ఇది థర్డ్ వన్ అంటే లైక్ ఇవి మూడు మనకి సెట్ అండ్ వీటితో పాటు ఇంకొకటి సెట్ కావాలి కాబట్టి స్టెమ్ త్రీ యాంప్యూల్లో ఇలా సపరేట్గా తీసుకున్నాను ఎందుకంటే మనకి కిట్లో రాలేదు కాబట్టి సేమ్ బట్ బాటిల్ కొంచెం పెద్దది ఉంటుంది అంతే ఈ ప్రోడక్ట్స్ అయితే వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేశాను నాకైతే ఓవర్ నైట్లో రిజల్ట్స్ అంటే లాంగ్ లాస్టింగ్ ఉండవు అని అంటారు కదా కానీ నేను ఓవర్ నైట్లో రిజల్ట్ చూసిన ప్రోడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే అందు ఇందులో చాలా ఉన్నాయి అవైతే అందుకే ఇంత వెయిట్ చేశాను ఎందుకంటే ఒక ఒక వ్లాగ్ చేస్తున్నామంటే మనము అన్ని రివ్యూస్ తెలుసుకొనే చేయాలి కదా సో ఈ ప్రోడక్ట్స్ నేను ఫస్ట్ టైం యూస్ చేశాను లైక్ వన్ టు టూ డేస్ యూజ్ చేశాను అండ్ ఆ తర్వాత నాకున్న స్కెడ్యూల్కి కుదరక ఆపేశాను కానీ వన్ టూ డేస్ మాత్రం ఐ ఫీల్ లేక ఎంత గ్లో వచ్చిందో నా ఫేస్లో అప్పుడు అనుకున్నా ఎంత బాగున్నాయి ఈ ప్రోడక్ట్స్ నిజంగానే కాస్ట్ పెడితే మాత్రం ఇలాంటివి ఎన్నైనా తీసుకోవచ్చు అనిపించింది ఇక్కడైతే నేను కొనను నేనే చెప్తున్నా కొరియన్ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా అందుకనే బాగున్నాయి ఇది ఇలా ఇచ్చారనమాట ఈ బాక్స్ నాకు ఎంతసేపుకి షోపీస్ లాగా అలా పెట్టేసి ఉంచాలనిపిస్తుంది కానీ వాడకపోతే ఎలా సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇవైతే షీట్ మాస్క్ ఇక్కడ అక్కడ సేమ్ ప్రైజే పడుతుంది కానీ స్నేహ లెసన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి అక్కడ నుంచి తెప్పించిన ప్రోడక్ట్స్ ఏమైనా స్పెషాలిటీ ఉంటుందేమో అని శాంపుల్కి ఒక ఫోర్ తెప్పించుకున్నా ఆల్రెడీ యూజ్ చేసేసాను అనమాట అండ్ అవైతే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అది కూడా చెప్తున్నాను ఇట్స్ లైక్ వర్కింగ్ గుడ్ స్నేహి లెసన్స్ వాడలేదు ఇంకా అలో ఒకటే వాడాను అండ్ వెయిట్లెస్ హెయిర్ స్ప్రే యూజువల్గా మనకు అన్ని హెయిర్ స్ప్రేస్ సూట్ అవ్వవు కదా నిజంగానే కూడా వెయిట్ అనిపిస్తుంది వెయిట్ లెస్సే తీసుకోవాలి ఎప్పుడైనా అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు కొంచెం టాప్ బ్రాండ్ అనుకున్నా ఇప్పటివరకు నేను హెయిర్ స్ప్రేసే యూజ్ చేయలేదు ఇదే నా ఫస్ట్ హెయిర్ స్ప్రే అందుకే నేను టాప్ బ్రాండ్లోనే చూస్ చేసుకొని తీసుకున్నా అండ్ వర్కింగ్ వండర్ ఎందుకంటే నా హెయిర్ స్టైల్కి మేకప్ వాళ్ళు యూజ్ చేశారు అండ్ ఆద్యాకి మాత్రం హెయిర్ కోమ్ చేసినప్పుడు అది నేను తనకి యూజ్ చేశాను అప్పుడే చూశాను ఫస్ట్ టైం దాని వర్కింగ్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సీరం ఇది నేను తెప్పించుకున్నా కానీ ఓన్లీ అకేషన్స్ వైజే వాడతాను చూడండి చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే మేకప్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫౌండేషన్స్ అవి ఇవి పెడతాం కదా సో ఇదేంటంటే మనకి యాంటీ ఏజింగ్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ రాస్తుంది చూడండి యాంటీ ఏజింగ్ సో అందుకనే ఎప్పుడో ఒకసారి వాడతాను ఇది అకేషనల్గా అండ్ రెగ్యులర్గా యూస్కి కొలాజన్ బట్ మనకు ఇదొక వీడియో పెండింగ్ ఉండిపోయింది కాబట్టి ఎక్కువగా యూజ్ చేయలేదు అది చూడండి చాలా బాగుంది సీరమ్ అయితే అండ్ స్మెల్లింగ్ వండర్ దీని ప్రైస్ అయితే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఉంది అక్కడ ఏంటో నాకు తెలియదు లైక్ ప్రైస్ ఎంత ఉందనేది అండ్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ది మనకి ఇది ఒక్కటే కాదు పర్పుల్ డాట్ కామ్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి బట్ నేను ఏంటంటే కొన్ని యూనిక్గా తెప్పించుకోవాలి బ్రాండ్ వైజ్ కూడా అన్నట్టుగా చూస్ చేసుకున్నా అండ్ సన్స్క్రీన్స్ ఇవి నాకు ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి వన్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు అండ్ ఇది అయితే లెమన్ ఫ్లేవర్ ఉంటుంది ఫస్ట్లో నేను అనుకున్నాను సన్ స్క్రీన్ అని అంటారు కానీ నాకు వేసుకున్న తర్వాత ఏదో నా ఫేస్ పైన ఏదో ఒక పెద్ద లేయర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అందుకే ఇది కూడా వెయిట్లెస్సే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది అవసరం ఉంటుంది దీని అయితే అసలు ఈ స్మెల్ నాకు రెగ్యులర్గా యూజ్ చేయాలనిపిస్తుంది వా ఎంత బాగుందో ఇదైతే నేను సజెస్ట్ చేస్తా మీకు అమెజాన్లో దొరుకుతుంది ఇది ఈ ప్రోడక్ట్ అయితే బట్ నేను ఏంటంటే కాస్ట్ వైజ్ ప్రతిదీ ఆలోచించి ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకోలేదు ఇప్పుడు ఫ్రమ్ అక్కడ నుంచి అనేసరికి మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ క్లీనింగ్ మాయిశ్చర్సర్జీ ఇది అయితే డెఫినెట్గా రికమెండ్ చేస్తా ప్రోడక్ట్ కాస్ట్ అయితే కొంచెం ఉంటుంది బట్ అది అప్ టు యూ ఎందుకంటే నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది ఇట్ వర్క్స్ రియలీ వెల్ ఇది ఆల్రెడీ ఇన్ యూజ్లో ఉంది నాకు అండ్ చాలా వెయిట్లెస్ మాయిశ్చరైజర్ ఎట్ ద సేమ్ టైం అంటే అన్నిసార్లు మనం యూజ్ చేయలేం కదా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే నాకు మాయిశ్చరైజర్ కావాలి ఖచ్చితంగా సో ఇదే అనమాట మాయిశ్చర్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వన్ సప్లై చేసుకున్నాము అని అంటే నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకునే దాకా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది బా దీని ఎస్సెన్స్ ఎంత బాగుంటుందో స్మెల్ యాక్చువల్గా నేను ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నప్పుడు దానివల్ల రిజల్ట్ ఎంత వస్తుంది అనే కన్నా ఈ స్మెల్ దీని ఎసెన్స్ చూసిన తర్వాత అబ్బా ఎంత బాగుంది మళ్ళీ మళ్ళీ వాడాలని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో అది అండ్ దీని లింక్ ఈ అయినంత అయినంతవరకు కొన్ని లింక్స్ అయితే నేను మీ అందరికీ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కాస్ట్ వైజ్ మీరు మెన్షన్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు అండ్ ఇది బ్లాక్ హెడ్ పవర్ లిక్విడ్ ఇది నేను పర్చేస్ చేయమని చెప్పిన రోజైతే ఎందుకు నాకు అవసరమా అనిపించింది కానీ ఎప్పుడైతే ఇది ఇండియాకి వచ్చిందో వచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం నిజంగానే ఎక్కువైంది నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ నోస్ పైన వస్తూ ఉంటాయి బట్ ఎప్పుడో ఒక వన్ మంత్కో టూ మంత్స్కో అలా వస్తూ ఉంటాయి కానీ అవి నేను క్లీన్ చేసుకున్న దాకా కూడా ఆగదు ఫుల్ ఇచ్చింగ్ ఉంటుంది నాకు అండ్ చిన్న ఏరియాలో కూడా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వన్స్ ఒకసారి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది యూజ్ చేస్తే ఇట్ వర్క్స్ వండర్ నెక్స్ట్ ఇచ్చింగే కాదు నెక్స్ట్ బ్లాక్ హెడ్స్ ఫార్మేషన్కి కూడా మనకి త్రీ మంత్స్ వస్తుంది తర్వాత సిక్స్ మంత్స్ అలా ఫేడ్ అయిపోతుంది అంటే యూస్ చేసే కొద్ది యూస్ చేసే కొద్ది ఆ ప్రాబ్లం అనేది మనకు తగ్గిపోతుంది బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా రావు అండ్ ఐ వాన్ టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఇది చూసారా ఎంత బాగుందో కదా మినీ కిట్ ఇది యాక్చువల్గా ఫోర్ ఫోర్ ఐటమ్సే ఉంటాయి ఇందులో ఇది ఇది కూడా ప్యూర్ కొరియన్ ప్రోడక్టే చూడండి కానీ నాకు ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ ఎసెన్స్ అయితే వాటి స్మెల్ నచ్చదు కానీ నాకు నిజంగా ఈ కిట్ చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ ఇది అరౌండ్ లైక్ సిక్స్ థౌసండ్ అలా ఉంది ఇంత చిన్న కిట్టే యునో లైక్ ఇది ఒక్కటి తీసుకోవాలంటేనే అరౌండ్ టూ ఉంది ఇది ఒక్కటే అండ్ ఇది నాకు ఫ్రీగా వచ్చిన కిట్ అనమాట ఐ డోంట్ నో లైక్ ఇన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన ఈ ప్రోడక్ట్ ఇచ్చారు వాళ్ళు బట్ స్మెల్ మాత్రం బా అన్నట్టుంది ఇదైతే దీని స్మెల్ నాకు అసలు ప్లెజెంట్గా లేదు కానీ ఇది ఇది నిజంగా యూజ్ చేస్తే రిజల్ట్స్ అల్టిమేట్ అని అండ్ నాకు చాలామంది చెప్పారు కానీ నేను యూజ్ చేయలేదు ఇప్పటిదాకా యూజ్ చేయాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి కాదని ఆపేశాను దీని ఎక్స్పెన్స్ దీని కాస్ట్ చెప్తుంటే ఇది యూజ్ చేస్తే అయిపోతుంది ఫీలింగ్ వస్తుంది నాకు అందుకనే అండ్ దీనిలో మనకు వచ్చేసి ఎమల్షన్ ఒకటి బ్యాలెన్సింగ్ వాటర్ అండ్ యాక్టివేటింగ్ సీరమ్ అండ్ నెక్స్ట్ ఫైనల్లీ క్రీమ్ సో ఇది మనం ఇది బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు లైట్ వెయిటే ఉంటాయి అన్ని అండ్ ఇది కొరియన్ ప్రోడక్ట్ కాబట్టి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఫేస్ పైన లుక్ వైజ్ బాగుంటుంది అంటే మనకు తెలుసు కదా ఏదైనా ఫౌండేషన్ మనకు వేరే ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని ఏంటంటే అంత సూటబుల్ అనిపించవు ఫేస్ పైన ఇది ఇంకా డౌట్ లేకుండా చెప్పేయచ్చు సో అది నాకు ఇది బాగా నచ్చింది చిన్న మినీ కిట్ కానీ ఇంకా యూజ్ చేయలేదు యాక్చువల్గా ఆద్య క్యాప్ ఓపెన్ చేసింది అందుకనే అలా అయిపోయింది అండ్ వన్ మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ కొడేలి ఇది ప్యారిస్ ప్రోడక్ట్ చూసారా ఇది గ్లాస్ ఐటమ్ ఇలా కింద పడింది అంటే పగిలిపోతుంది కానీ దీని కాస్ట్ మాత్రం మనకి ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఇది అక్కడ ఎంత పడిందో నాకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ అండ్ ఇదైతే గ్లైకోలిక్ కాన్సన్ట్రేట్ అనమాట ఇది ఏంటంటే మనకి బ్రైటనింగ్ నేను ఇప్పటివరకు ఇన్ని చూపించాను ఇక్కడెక్కడ బ్రైటనింగ్ ప్రోడక్ట్స్ ఏం లేవు మా దగ్గర ఇదైతే బ్రైటనింగ్కే సో నేను బ్లాక్ అండ్ పవర్ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను అండ్ నైట్ టైం యూజ్ చేస్తాను మోస్ట్లీ ఎందుకంటే ఇది కూడా కొంచెం అన్ప్లెజెంట్ ఉంటుంది నాకు స్మెల్ స్మెల్ కొంచెం అన్ప్లెజెంట్ ఉంటుంది సో అందుకని నైట్ టైమే యూజ్ చేస్తాను డే టైం యూజ్ చేస్తే ఇంకా నాకు బయటికి వెళ్ళాలని కూడా అనిపించదు అందుకనే అండ్ ఇది అలో లైక్ ఫిఫ్టీన్ చెప్పాను కదా ప్రైస్ సో అది ప్రోడక్ట్స్ వైజ్ అయితే ఇవి ఇంకా ఒక పెయిర్ ఆఫ్ షూస్ కూడా ఉన్నాయి బట్ అవి నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి ఇక్కడ పెట్టలేకపోయాను అండ్ వన్ మోర్ మై డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ అయితే టూ ఇవి నేను చెప్పలేదు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చిన అవి అనమాట చాలా బాగుందనిపించింది నాకు ఇప్పటివరకు ట్రై చేయలేదు ట్యాగ్స్ కూడా అలాగే ఉన్నాయి అండ్ స్వెటర్ లాగా నిజంగా వింటర్ వింటర్ సీజన్కి చాలా బాగా సూట్ అవుతుంది బట్ ఇప్పుడు ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా యూస్ చేయాలి మేబీ మళ్ళీ నేను అక్కడి నుంచి తెచ్చినవన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతే వేసుకుంటానేమో ఇదొక ఫ్రాక్ మనకు వన్ పీస్ డ్రెస్సెస్ బాగా అలవాటైపోయాయి ఈ మధ్యకాలంలో అందుకనే మా హస్బెండ్కి కూడా అర్థం అయిపోయిందేమో ఇలా ఇలా వచ్చారు అండ్ ఇదైతే ఫుల్ డీప్ నెక్ అనమాట ఫ్రంట్ అసలు నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది సో ట్యాంక్ టాప్స్ లాంటివి యూస్ చేసుకొని మాత్రం ఇది వేసుకోవచ్చు అండ్ సైడ్కి మాత్రం ఇలా వచ్చింది ఏదో కట్స్ లాగా వచ్చింది చినిపోయిన జీన్స్ వేసుకున్న చినిపోయిన సింగిల్ పీస్ నేనే నేను అలా వచ్చింది సో ఈ క్లీవేజ్ కవర్ చేయాలంటే మనం ట్యాంక్ టాప్స్ లాంటివి యూస్ చేయాలి సో అది బట్ నాకు కలర్ వైజ్ చాలా నచ్చింది ఎందుకంటే ఇట్స్ లైక్ వైన్ కలర్ ఈజ్ మై ఫేవరెట్ ఇంకా కొంచెం సంతు ఉంది కొంచెం పేషెన్స్గా ఉంటుంది సో ఇదైతే గో ప్రో నేను దీని అన్బాక్సింగ్ వీడియో అసలు అప్లోడ్ చేయడానికి అవ్వనే లేదు సో నెక్స్ట్ అదే అనమాట మినీ కెమెరా సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా పెళ్ళి బ్లాగ్స్లో మోస్ట్లీ ఇదే యూస్ చేశాను అందుకే వీడియోస్ అంతా బాగున్నాయి అండ్ ఇదైతే నాకు ఎప్పటి నుంచో ఒక ట్రీమ్ అంటే చాలామంది అంటారు మీరు యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నారు కానీ మీ దగ్గర బిగినర్స్ దగ్గర ఉండాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఇంకా చాలా బాగా చేసిన వాళ్ళలా ఉన్నాయి మీ దగ్గర అన్నీ బట్ అయినా కూడా ఏంటి మీరు వీడియోస్ ఇంకా చేయట్లేదు ఇంకా త్వరగా పెట్టట్లేదు అని చెప్పేసి అంటారు బట్ ఏంటంటే ఎంత కెమెరా ఉన్నా కూడా ఇది కూడా ఎడిట్ చేయాలి కదా సో అదే నాకు మెయిన్ ప్రాబ్లమ్ అండ్ అది ఓన్లీ కంప్యూటర్ వైజ్ అయితేనే ఎడిటింగ్ అవుతుంది సో కొంచెం టైం పడుతుంది నాకు గోపురం అన్బాక్సింగ్ వీడియో అయితే దాని ఆపరేటింగ్ అంతా కూడా నేను సెపరేట్ అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ ఇదైతే హ్యాండ్ బ్యాగ్ టోట్ బ్యాగ్ ఇది మనకి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి కదా చాలా ఇయర్స్ అయిపోయింది నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని సో ఎప్పటినుంచో అనుకుంటున్నాను నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో బట్ అవి అవి కాదు నా కంఫర్ట్స్కి సూట్ అవ్వట్లేదు ఇప్పుడు హత్యాకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా క్యారీ చేయాలి అందుకే ఈ టోట్ బ్యాగ్ దీనివల్ల అయితే ఎంత స్పేస్ వచ్చింది చూడండి అసలు వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ లైక్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నాను అన్నప్పుడు దీంట్లో అన్నీ క్యారీ చేస్తాను సో అందుకే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ యూస్ మాయిశ్చరైజర్స్ సో అంతే అనమాట ఈ బ్యాగ్ అండ్ ఇదైతే సడన్ గా ఏమైనా నాప్కిన్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ పౌచ్ అంతే లైక్ టో ఇలా కూడా యూస్ చేయొచ్చు అండ్ స్లింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ బ్యాగ్ ఉన్న కంఫర్టబుల్ నాకు అసలు ఎంత కంఫర్ట్గా ఉందంటే వేరే బ్యాగ్ ఏది కూడా అంత కంఫర్ట్ ఇవ్వలేదేమో అనిపించింది బ్యాగ్స్ తెప్పించేసుకున్న అండ్ మా హస్బెండ్ కొన్ని ఇది నేను వాంటెడ్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ చాలనుకున్నా ఇన్ని తీసుకొచ్చారనమాట ఏంటంటే నా ఏమంటారు అకేషన్ని బట్టి బ్యాగ్ యూజ్ చేసేలాగా సో ఇది గెస్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అయితే నాకు చాలా ఇష్టము ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి ఇది కూడా కానీ నేను అడగలేదు ఇది మాత్రం మా హస్బెండ్ సర్ప్రైజింగ్ నా కోసం తీసుకున్నది అండ్ ఇక్కడ ఒక పౌచ్ వచ్చింది కదా ఇప్పుడు అన్ని బ్యాగ్స్కి కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుంది మేబీ కొంచెం ఇండియాలో కూడా అక్కడక్కడ చూశాను నేను ఇలా పౌచ్ రావడం నేను ఇందులో అయితే మిర్రర్ పెట్టుకున్నా చూసారా ఎంత బాగా సెట్ చేశాను అండ్ ఇది మండల్ ఆర్ట్ సో ఇది కరెక్ట్గా చూసినట్టయితే మీరు నా చార్మినార్ బ్లాగ్లో ఉంటుంది చార్మినార్లో తీసుకున్నాను ఈ మిర్రర్ వాంటెడ్లీ ఇలాగే ఉండాలనేసి బాగుంది కదా సో ఇది నెక్స్ట్ ఈ చిన్న పౌచ్ని ఇలా కవర్ చేశాననమాట ఎప్పుడన్నా ఎయిర్పాట్స్ పెట్టుకుంటాం నిజానికి అండ్ ఇదైతే నేను ఇప్పుడు యూస్ చేస్తున్న బ్యాగు నాకు ఎంత నచ్చుతుందో బ్యాగ్ వేసుకున్నప్పుడల్లా వావ్ అనిపిస్తుంది ఎప్పుడైనా జీన్స్ కానీ ఇలాగే సింగిల్ పీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి యూజ్ చేస్తాం అది అండ్ నెక్స్ట్ ఇంకో బ్యాగ్ చూసారా లావెండర్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టము యాక్చువల్గా నా పెళ్ళి శారీ కూడా ఇదే అనమాట బ్యాగ్కి శారీకి ఏమైనా సంబంధం ఉందా అంటే కలర్ ఇష్టం నాకు మెయిన్గా అందుకనే సో అది ఇదైతే యూస్ చేయలేదు ఇప్పటిదాకా ఎందుకంటే అన్నీ ఒకేసారి ఎందుకు ఓపెన్ చేయాలి కొంచెం టైం తీసుకున్నాము ఏదైనా కూడా మళ్ళీ కొత్త ఫీలింగ్ ఉండాలి కదా మనకి అందుకనే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఇందులో ఎక్కువగా ఏం పట్టదు కానీ ఒక మొబైల్ ఫోన్ ఏమైనా చిన్న చిన్న యాక్సెసరీస్ క్యారీ చేయొచ్చు మనకి రెగ్యులర్గా కోమ్ కానీ మిర్రర్ కానీ అండ్ సమ్ లిప్స్టిక్స్ కానీ ఏవైనా అలా క్యారీ అని దీనికైతే పౌచ్ కామన్ చూసారా అండ్ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను దీనికైతే నాకు ఒక మనకి మినీ మేక్ ఇంత వచ్చింది పౌచ్ అంటే మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్యాగ్ ఉంది కదా ఇంతకన్నా కొంచెం పెద్దగా వచ్చింది అది దీనికి అటాచ్డ్ ఇచ్చాడనమాట పౌచ్ అది ఇప్పుడు కరెంట్లీ లేదు నా దగ్గర అందుకే చూపించట్లేదు అది ఆ బ్యాగ్కి ఏంటంటే నా ఓల్డ్ ఒక స్లింగ్ బ్యాగ్ ఉండేది ఆ స్లింగ్ తీసి దీనికి అటాచ్ చేశాను సూజన్ బ్రాండ్ అటాచ్ చేశాను అది నేను ఎప్పుడైనా మీకు ఒక వ్లాగ్లో చూపిస్తాను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అండ్ దట్స్ నేను ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేశాను అందుకనే అంత చెప్తున్నాను కూడా మంచిది అనిపించింది ఎందుకంటే మెస్సీగా లోపల పడేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతాయి కదా ఆ పౌచ్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకోవచ్చు వాటి నీ గ్రేట్ ఐడియా కదా సో అది ఇవే అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా నేను లింక్ చేసుకున్న వాటిలో లాస్ట్లో ఒక్కటే ఒకటి ఉంది అది ఏంటో చూపించేస్తాను ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నాది కాదు ట్యాబ్ నాది కాదు ఇది ఇప్పటిదాకా మీకు చూపించినవన్నీ కూడా నా ప్రోడక్ట్సే ఇది ఒక్కటి కాదు ఇది ఆద్యకి వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ట్యాబ్ అనమాట యూజువల్గా పిల్లలు ఊరికే మొబైల్ ఫోన్స్ అని అవన్నీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా తన కోసం ఇది సపరేట్ ప్లే ట్యాబ్ అండ్ అన్బ్రేకబుల్ లాగా తీసుకొని వచ్చారనమాట సో ఇలా అన్నీ వస్తాయి యూట్యూబ్వే గేమ్స్ సో ఈ యూట్యూబ్ ఉంది కానీ తను దీనికన్నా ఎక్కువగా ఈ కలరింగ్ యూజ్ చేస్తుంది ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కదా సో ఈ గేమ్స్ యూజ్ చేసి ఆడుతుంది దానివల్ల ఏంటంటే తనకు కూడా కొంచెం పవర్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి కదా ఏదైనా కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనేసి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను బికాస్ అల్ఫాబెట్స్ ఉంటాయి దీంట్లో కలరింగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అందుకని అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే కింద పడేసినా సరే ఇది బ్రేక్ అవ్వదు ఇలా పడినా సరే ఈ కార్నర్సే కింద పడతాయి కానీ గ్లాస్ టచ్ అవ్వదు అండ్ వెనక సైడ్ కూడా అంతే సో స్ట్రాంగ్ అనమాట అందుకనే ఇది మీకు లాస్ట్లో చూపిస్తున్నా ఇదైతే నాది కాదు బట్ ఏమైనా కానీ అది అది అనమాట ముట్టుకుంటే కూడా నాది అంటుంది ఎందుకు సో అదే అనమాట ఈ బ్లాగ్లో మీ అందరికీ ప్రోడక్ట్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో పాటు చెప్పాను సో వన్ మోస్ట్ ఫేవరెట్ అయితే ఇది అని మీకు ఆల్రెడీ చెప్పాను అన్ని లింక్స్ ఇస్తాను అండ్ దాన్ని బట్టి మీ అవైలబిలిటీ అండ్ లైక్ హౌ మచ్ కెన్ పర్చేస్ అంటే మీరు ఏ ప్రోడక్ట్స్ వైజ్గా పర్చేస్ చేసుకుంటారో అలా తీసుకోవచ్చు హ్యాపీగా సో ఈ బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ జాను